వరి అయ్యొద్దంటే ఎవ్వల్ సపోర్ట్ చేయలే, కొనుగోలు సెంటర్లు పెట్టమంటే ఎవ్వల్ సపోర్ట్ చేయలే, మిల్లర్లు మోసాలు చేస్తుంటే ఎవ్వల్ పట్టించుకోలే, కింటాల్ కింతాన్ తరుగు తీస్తుంటే ఎవ్వల్ వచ్చి ఆడ్చుకోలే, పంటలు కొనుడు ఆల్చమైతే ఎవ్వల్ కనబడలే, ఆనలకు మొలకలు వస్తే చూస్తానికి ఎవ్వల్కి టైం దొరకలే. కానీ ఇప్పుడు యాదకొచ్చిండు రైతు, పోటువలు పెట్టుడు, లోటలు ముంచుడు, బొమ్మ మీద గుమ్మరిచ్చుడు, పాకెట్తో పిచికారి చేసుడు, జిందాబాదులు కొట్టుడు, మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు చోటా మోటా లీడర్లు అంతే పని. ఇలా ఏడ చూసినా సీఎం సార్ కు పాలాభిషేకాలే. రైతు బంధు పైసలు పడుతున్నాయి కదా, పెట్టుబడికి మా సారే పైకం పంపుతుండు, మూడేళ్లకెళ్లి 50,000 కోట్లు ఇచ్చిండు అని జోరుగా సంబరాలు చేస్తుండ్రు అన్నట్టు. కడవ పథకాలు పక్కకు పెట్టినా ఎకరానికి 5,000 టయానికి ఇస్తుండని మూరుస్తుండ్రు. కేసీఆర్ సార్ కు కారోళ్లు పాలాభిషేకం చేస్తే కాంగ్రెస్ వాళ్ళు బీరాభిషేకం చేసిన అమరవీరుల స్తూపం కాడ కొత్త వైన్స్ పెట్టి కొత్త బార్లు తెరిచి అన్ని బ్రాండ్లు పంపి ఫుల్ గా తాగిచ్చి గల్ల పెట్టి నింపుకుంటుండ్రనికి ఇట్లా సంబరాలు చేసిండ్రు. December 31 ఒకటే రోజు రాత్రి ప్రపంచ రికార్డులు మొత్తం బద్దలు కొట్టిండు కేసీఆర్. 171 కోట్ల మందాగి భారతదేశంలో ఎక్కడ కూడా అమ్ముడు పోనంత మందు ఈ రోజు కేసీఆర్ అమ్మిండు. రైతు బంధు బంచుట్ల రికార్డు అని వాళ్ళు, మందమ్ముట్ల రికార్డు అని ఇల్లు. ఇంకా గమ్మతేందంటే ఈ ఏడే వడ్ల కొనుగోలు సెంటర్లు బంద్ చేస్తుండ్రు, మందమ్మకం సెంటర్లు మస్తుగా తెరిచిండ్రు.